నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ క్రింది వాటిలో ఏ కమిటీ పంచాయతీలకు రాజ్యాంగ హోదా మొదటి సిఫార్సు చేసిందంటే, ఇంతకుముందు ఎల్ఐ సింగి కమిటీని ఇచ్చాడు, అది మారుస్తూ అశోక్ మేత కమిటీగా మార్చడం జరిగింది. నెక్స్ట్, క్రింది ఏ సంవత్సరంలో మద్రాసు శాసనం స్థానిక ప్రభుత్వ చట్టం ఆమోదించబడింది అంటే 1884 ఇచ్చాడు, ఇప్పుడు 1920 కూడా ఇచ్చాడు. రెండు ఆప్షన్లు ఏది ఇచ్చినా ఆన్సర్ ఇస్తాడు. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ పేరు ఎలా మార్చడం జరిగింది, దాని ఆన్సర్ ఇంతకుముందు దీని దయాళ అజీవిక యోజన ఇచ్చాడు, ఇప్పుడు అది మార్చు దీన్ దయాళ జీవనాయక యోజనగా మార్చడం జరిగింది. నెక్స్ట్, జీకేవై ప్రాజెక్టుపై కేంద్ర రాష్ట్రాల వాటా ఎంత ఇస్తే, ఇంతకుముందు 75 25 ఇస్తాడు, అది డీడ్ చేయడం జరిగింది. క్వశ్చన్, మౌర్యుల కాలంలో గ్రామ ప్రతిని ఏమని పిలిచేవారంటే అధ్యక్ష అని ఇచ్చారు ఆన్సర్లో, అది ఇప్పుడు డీడ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఎన్ఎంఆర్ఈజీఏ ఖర్చులు సుమారు 80% వ్యవసాయ అనుబంధ ఖర్చులు ఇచ్చేస్తారంటే ఆ కోసం కూడా రీడ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అమృతస్తం పథకానికి అమలు చేసే నోడల్ ఏజెన్సీ ఏదంటే సర్ప్రైజ్ ఇచ్చాడు, అది కూడా డీడ్ చేయడం జరిగింది ఫైనల్కేలో. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ప్రసిద్ధి హస్తకళలో బుట్టబొమ్మలు తయారు చేస్తారంటే ఆ కోసం కూడా డీడ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ మత్స్య విధానం 2015 16లో వర్తించిందంటే 3-4 ఆన్సర్స్ ఏమైనా ఇచ్చాడు. పెయింటింగ్ బ్రష్ కలంకారీ పత్రి ఏ ప్రాంతం కలంకారీ తయారు చేస్తారని అనుసిస్తారంటే అది శ్రీకాళహస్తి. ఆన్సర్లో అన్నీ ఇచ్చారనమాట, ఏదైనా పెట్టుకోవచ్చు అని చెప్పి 1-2-3లో. నెక్స్ట్, వనం మనం కార్యక్రమం కింద మొత్తం ఎన్ని మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నారంటే అది 10 మిలియన్స్ అని ఆన్సర్ ఇచ్చాడు, అది డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, జిఐ గుర్తింపు పొందడం వల్ల అదే భౌగోళిక సూచి గుర్తింపు పొందడం వల్ల ఆన్సర్లో ఇంతకుముందు సరే ఏది సరే అని కనిపించాడు, ఇప్పుడు ఉత్పత్తులు అమ్మకం పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్చడం జరిగింది ఆప్షన్ ఒకటికి. నెక్స్ట్, శ్రీనిధి ఎస్హెచ్ఎం సభ్యులైన అంతిమ రుణగ్రహీత నుంచి ఎంత వడ్డీ వసూలు చేస్తారంటే ఆ కోసం కూడా డేట్ చేయడం జరిగింది, ఇంతకుముందు 14 ఆన్సర్ ఇచ్చాడు. నెక్స్ట్, 2015 14 15 షెఫ్ మరియు ఎంఈపీ ఎంఏ కింద ఆంధ్రప్రదేశ్ ఏ జిల్లాలో అత్యధిక ఎస్హెచ్ఎస్ సహకార బృందాలు ఉన్నాయంటే పశ్చిమ గోదావరి ఇచ్చాడు, ఆ కోసం కూడా డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, 2016 17లో ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద ఎంత యూనిట్లు ఖర్చు చేశారంటే ఆన్సర్ 3-4, ఇప్పుడు ఫైనల్ క్లియర్ ఇచ్చాడు, ఇంతకుముందు 4 ఇచ్చాడు. ఏ సంవత్సరంలో పంచాయతీరాజ్ చట్టాన్ని షెడ్యూల్ ప్రాంతాలకు విస్తరించారంటే అది ఇంతకుముందు 2-1 ఇచ్చాడు, ఇప్పుడు 2-4 ఇచ్చాడు, అంటే 1996 1998 కూడా ఇచ్చాడు. ఎందుకంటే గ్రాంట్ నిర్ధారణ కోసం రాష్ట్ర ఆర్థిక సంఘాలు ఈ పద్ధతి అనుసరిస్తున్నాయంటే ఆన్సర్ ఇప్పుడు 2-3 4 ఇచ్చాడు, ఇంతకుముందు ఏమి ఇచ్చాడంటే ఓన్లీ 4 ఇచ్చాడు, ఇప్పుడు 3-4 ఇచ్చాడు. ఈ క్వశ్చన్ డీల్ చేయడం ఉంది, ఎంజీఆర్ కింద ఎంత ఖర్చు చేస్తారనేది, ఎంత పర్సంటేజ్ దేనికోసం ఖర్చు చేస్తారనేది ఫాలో అవ్వండి క్వశ్చన్, అంతే ఆ క్వశ్చన్ డీల్ చేయడం జరిగింది. అండ్ ఎంఎన్ఆర్ఈజీఏ నిధులు ప్రవాహాన్ని దేని ద్వారా ప్రవేశిస్తారంటే ఇంతకుముందు సిఎఫ్ఎంఎస్ సెంట్రల్ ఫండ్ ఫర్ ఇంకా ఇచ్చాడు, అది మారుస్తూ రాగా సాఫ్ట్ని 4th ఆప్షన్గా మార్చడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి అండ్ షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి, తప్పకుండా నేను సమాధానం ఇస్తాను. అంతేకాకుండా ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే అవి కూడా రాయండి, నేను తప్పకుండా ఫాలో అవుతాను. థ్యాంక్ యూ.